juga bilang gitu. మాకు రాబడినటువంటి విశ్వసనీయమైనటువంటి సమాచారం మేరకు తెలంగాణ బార్డర్ నుంచి టూ వీలర్ మీద లక్ష్మీపురంకు తెలంగాణలో ఇక్కడ తరలిస్తున్నారనే సమాచారం మేరకు మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర మేము కాపు కాసాము. అదే రాత్రి సమయంలో ఒక వ్యక్తి అతని టూ వీలర్ మీద ఒక మైకా సంచి పెట్టుకొని వస్తున్నాడు. అతనిని ఆపి ఆ మైక సంచిలో ఏముందని చూడగా దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి 60 180 ml బాటిల్స్ ఉన్నాయి. అతని పేరు అవన్నీ విచారించగా అతని పేరు పటాపంచల భాగేశ్వరరావు మరియు పరిటాల గోపి అని ఇద్దరు వ్యక్తులు ఆ వాహనం మీద తీసుకొచ్చారు. వాళ్ళు ఆ వాహనం మీద తీసుకొచ్చినటువంటి 60 బాటిల్స్ని మరో వ్యక్తి అయినటువంటి పటాపంచల వెంకట్రావుకి ఇవ్వడానికి అతన్ని కూడా అక్కడే సిద్ధం చేశారు. ఆ క్రమంలో మేము వాళ్ళని పట్టుకొని ఆ బాటిల్స్ అన్ని సీజ్ చేసుకొని ఎక్కడైతే పటాపంచల వెంకట్రావుకు ఆ బాటిల్స్ ఇద్దామనుకున్నారో ఆ ప్రాంతానికి కూడా వెళ్ళాము. అతడు గుట్టుచప్పుడు కాకుండా చాటుకు అతడు బైక్ పెట్టుకుని కూర్చున్నాడు ఈ బాటిల్స్ తీసుకోవడానికి. అతని దగ్గరకు కూడా వెళ్ళాము. వెళ్ళి వీళ్ళు ఒక ముగ్గురు గ్రూప్గా ఏర్పడి ఆ లక్ష్మీపురం ఏరియాలో ఉన్నటువంటి ఈ కస్టమర్స్కు ఈ బాటిల్స్ను డైలీ వారీగా ఎక్కువ రేట్లకు అమ్మడానికి సిద్ధపడి తెలంగాణ నుంచి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ ముగ్గురిని ఈ పటాపంచల భాగేశ్వరరావు పరిటాల గోపి పటాపంచల వెంకట్రావు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నాము. వీళ్ళ దగ్గర నుంచి 60 బాటిల్స్ తెలంగాణ బాటిల్స్ను సీజ్ చేశాము. మరియు వాళ్ళకు సంబంధించినటువంటి 2 టూ వీలర్స్ కూడా సీజ్ చేసి కేసు డ్రాఫ్ట్ చేశాము. ఎఫ్ఐఆర్ కట్టాము, కోర్టుకు పంపిస్తున్నాము. నెక్స్ట్ దర్యాప్తులో మిగతా దర్యాప్తు ప్రారంభించడం జరుగుతుంది. సార్, సరిహద్దు చెక్ పోస్ట్ దగ్గర భారీ మొత్తంలో మద్యం దొరుకుతుంది, దీన్ని ఏ రకంగా కట్టడి చేయాలని? ఇప్పుడు మనకు తెలంగాణ బార్డరు అధికంగా ఉంది. జగ్గయ్యపేట నుంచి కంచికచర్ల వరకు తెలంగాణ బార్డర్ ఉంది. అయితే జగ్గయ్యపేట హైవే మీద మరియు వత్సవాయ దగ్గర మన నందిగామ బెంగంచుకోలు బార్డర్లో సుమారుగా 5 శాండ్ చెక్పోస్ట్ ఉన్నాయి, 2 ఎక్సైజ్ చెక్పోస్ట్ ఉన్నాయి. అక్కడ కూడా పకడ్బందీగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎలాంటి ఈ NDPL తెలంగాణ నుంచి మన ఆంధ్రాకు రవాణా కాకుండా ఆ చెక్పోస్టుల్లో రౌండ్ ద క్లాక్ పర్యవేక్షణలో ఉన్నారు. ఒక బాటిల్ కూడా మన తెలంగాణ బాటిల్ ఇక్కడికి రావడానికి వీల్లేదు. మేము కూడా ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేశాము. 24 అవర్స్ మేము ఫీల్డ్లోనే ఉంటున్నాము. ఒక బాటిల్ కూడా ఇక్కడ రావడానికి మా కానిస్టేబుల్స్ కానీ ఎవ్రీథింగ్ సర్వైలెన్స్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ లిక్కర్ మాత్రమే అమ్మబడుతుంది, ఒక్క తెలంగాణ బాటిల్ కూడా రాకుండా ప్రతిరోజు నిత్యం పర్యవేక్షిస్తున్నాము. సార్, ఇందులో వాలంటీర్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈ మద్యం రవాణా చేయటం. మాకు అది నోటీస్ రాదు.